హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఏపీ డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే మహిళలందరూ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. సున్నా వడ్డీ కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, దానికి సంబంధించిన అమౌంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు. అలాగే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ గురించి మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సో ఏపీలో డ్వాక్రా మహిళలు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. మనకు ఇనిషియల్గా ఏంటంటే జనవరి నెలలో రుణమాఫీ చేస్తాము అని చెప్పారు. కానీ జనవరి నెలలో అయితే మనకు అమౌంట్ అనేది రాలేదు. అలాగే సున్నా వడ్డీకి సంబంధించి కూడా మనకు అమౌంట్ మొత్తం ఒకేసారి రిలీజ్ చేస్తాము అనేసి చెప్పారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి డిసెంబర్ వరకు ఎంతైతే రుణాలు అంటే వడ్డీ ఎంతైతే పే చేసి ఉంటారో ఆ వడ్డీకి సంబంధించిన అమౌంట్ సున్నా వడ్డీకి పే చేసిన అమౌంట్ అయితే ఫస్ట్ రిలీజ్ చేస్తాము అని చెప్పారు. సో కొంతమందికైతే కొంచెం అమౌంట్ వచ్చిందని చెప్పేసి కామెంట్ చేశారు. నాకు తెలిసిన వారిని కూడా నేను అడిగి కనుక్కున్నాను. సో మొత్తం సున్నా వడ్డీకి సంబంధించిన మొత్తం అమౌంట్ అయితే రిలీజ్ చేయలేదు, 10-20% మాత్రమే రిలీజ్ చేశారు. అలాగే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సున్నా వడ్డీకి సంబంధించిన అమౌంట్ కానీ మీకు వస్తే కనుక కంపల్సరీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చాలామంది సున్నా వడ్డీకి సంబంధించిన అమౌంట్ కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే పూర్తి అమౌంట్ మనకు ఎప్పుడు వస్తుంది, అలాగే మనకు రుణమాఫీకి సంబంధించి 4 విడతలలో మనకు రుణమాఫీ చేస్తారు అన్నారు. మొదటి విడత ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. సో మొదటి విడత అనేది మనకు ఫిబ్రవరి నెలలో మనకు ఎలాంటి అఫీషియల్ డేట్ అయితే రాలేదు. మేబీ మార్చ్లో అయితే కంపల్సరీ రిలీజ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది, ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్తో ఎండ్ అయిపోతుంది కాబట్టి. సో ఇప్పుడైతే గనుక గవర్నమెంట్ అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి, వసతి దీవెన, విద్యా దీవెన, తరువాత మిగతా పనుల్లో బిజీగా ఉంది, వాటి అన్నిటికీ అమౌంట్ రిలీజ్ చేయడంలో బిజీగా ఉంది. మేబీ జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్నట్లయితే గనుక అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి, లేకుంటే ఆటో డ్రైవర్స్కి 10,000 రూపాయలు, లేకుంటే వసతి దీవెనకు అమౌంట్, వీటి అన్నిటికీ ఒక సభ అయితే కండక్ట్ చేసి అక్కడి నుండి రిలీజ్ చేస్తున్నారు. మేబీ డ్వాక్రా మహిళలకు కూడా అలాగే చేస్తే చేయొచ్చు, బట్ అఫీషియల్గా అయితే డేట్ రాలేదు. అఫీషియల్గా మేబీ మార్చ్ నెలలో అమౌంట్ రిలీజ్ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి వెళ్ళిపోతే గనుక బడ్జెట్ అనేది అటు ఇటు అవుతుంది కాబట్టి సో మార్చ్లో కంపల్సరీ రిలీజ్ చేయడానికి అవకాశం అయితే ఉంది. సున్నా వడ్డీకి సంబంధించిన అమౌంట్ కొంచెం అయితే రిలీజ్ చేశారు. సో కొంతమంది అకౌంట్లలో కూడా క్రెడిట్ అయ్యింది. రుణమాఫీకి సంబంధించి కంపల్సరీ 4-5 విడతలలో కంపల్సరీ రుణమాఫీ చేస్తామన్నారు. ఒక్కొక్క విడత వచ్చేసి మీరు ఎంతైతే అమౌంట్ తీసుకొని ఉంటారో ఆ అమౌంట్ని 4 భాగాలుగా విభజించి మొదటి విడత అనేది ఈ సంవత్సరంలోనే రిలీజ్ చేస్తాము అని చెప్పారు. సో ఎగ్జాక్ట్ డేట్ వచ్చినా లేకుంటే దానికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను అప్డేట్ చేస్తాను. సో చాలామంది కంటిన్యూస్గా అడుగుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. అంటే అమౌంట్ ఎప్పుడు ఇస్తారు, మీరు చెప్పారు కదా జనవరిలో అనేసి, సో అప్పుడే అఫీషియల్గా అయితే చెప్పడం జరిగింది. రిపబ్లిక్ డే లోపల ఇస్తామన్నారు బట్ డేట్ కూడా అయిపోయింది. ఫిబ్రవరి నెల ఆల్మోస్ట్ 20 డేస్ కూడా అయిపోయింది. సో ఇప్పటి వరకు అయితే అఫీషియల్ అప్డేట్ అయితే లేదు రుణమాఫీకి సంబంధించి. ఇప్పుడు మనకు వడ్డీకి సంబంధించిన అమౌంట్ కూడా అప్పు అకౌంట్లో అయితే జమ చేశారు. అప్పు అకౌంట్లో జమ చేసి దాన్ని అప్పులోకి అయితే తీసుకోవడం లేదు, దాన్ని కంపల్సరీ డ్రా చేసుకోవాలని చెప్పడం జరిగింది. మామూలుగా అందరూ ఏమనుకుంటున్నారంటే పొదుపులో వేస్తారని అనుకున్నారు, 1 రూపీ కూడా అప్పు అకౌంట్లో జమ చేశారు. ఇప్పుడు సున్నా వడ్డీకి సంబంధించిన కొంచెం అమౌంట్ కూడా మనకి అప్పు అకౌంట్లోనే జమ చేయడం జరిగింది. ఆ అప్పు అకౌంట్ నుంచే విత్డ్రా చేసుకోవాలి, అప్పులకి జమ చేయడం అలాంటివి ఉండవు అని చెప్పేసి బ్యాంక్ అధికారులు చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరికైనా అప్పు అకౌంట్లోకి అమౌంట్ పడి ఉంటే కనుక మీకు ఎంతైతే అమౌంట్ పడి ఉందో అంతా విత్డ్రా చేసుకోండి, మీ గ్రూప్ సభ్యులు అయితే దానిని తీసుకోవచ్చు. సో ఫుల్ అమౌంట్ ఎప్పుడు వస్తుందంటే ఇంకా అఫీషియల్ డేట్ అయితే రాలేదు.
అలాగే కొంతమంది కొత్త వాళ్ళు జాయిన్ అవ్వచ్చా అని కొంతమంది అడుగుతున్నారు. కొత్తగా డ్వాక్రాలో ఎలా జాయిన్ అవ్వాలి, కొత్తగా జాయిన్ అయితే ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పేసి కొంతమంది అయితే అడుగుతున్నారు. సో కొత్త వారు ఒకవేళ డ్వాక్రాలో జాయిన్ అవ్వాలంటే మీరు ఒక టీమ్గా ఫామ్ అవ్వాలి. మీరు ఒక టీమ్గా ఫామ్ అయ్యి వాళ్లకు మీ డీటెయిల్స్ అనేవి ఫస్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎలా సబ్మిట్ చేయాలి అంటే, మీకు పక్కనే ఏవైనా గ్రూప్స్ ఉంటే వాళ్ళల్లో ఆర్పీస్ కానీ యానిమేటర్స్ కానీ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ హెల్ప్ తీసుకోండి. వాళ్ళు మొత్తం డీటెయిల్స్ అనేది చెప్తారు. వాళ్ళ గ్రూప్స్ ఫామ్ చేసిన తర్వాత దాంట్లో ఒక లీడర్ అనే వాళ్ళు ఉండాలి. సో ఆ లీడర్కి సంబంధించి ప్రతిదీ వాళ్ళు ఆర్పిఎస్ యానిమేటర్స్ లీడర్స్కి పాస్ చేస్తారు. లీడర్స్ అనేవాళ్ళు టీమ్ సభ్యులకి అయితే డేటా అనేది అందిస్తూ ఉండాలి. సో కొత్తగా ఎవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వవచ్చు, కాకపోతే ఎలిజిబిలిటీ ఉండాలి. ఫస్ట్ జాయిన్ అయిన వాళ్లకు లోన్స్ అనేది ఎక్కువ ఇవ్వరు. సీనియారిటీ ప్రకారం లోన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో డ్వాక్రా మహిళలకు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా చాలా బెనిఫిట్స్ ఇస్తున్నారు. తప్పకుండా కంపల్సరీ జాయిన్ అవ్వండి. సో రుణమాఫీ వరకు ఉన్న అప్డేట్ అయితే ఇది. మార్చి నెలలో ఏదైనా అప్డేట్ వస్తే మీకు నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఇప్పుడు వరకైతే సున్నా వడ్డీకి సంబంధించిన కొంచెం అమౌంట్ అయితే అప్పు అకౌంట్లోకి జమ చేశారు. మీరు కావాలంటే దానిని విత్డ్రా చేసుకొని వాడుకోవచ్చు. ఇంకా మనకేందంటే లోన్స్కి సంబంధించి కొత్త వాళ్లకు లోన్స్ అయిపోయిన వారికి లోన్ ఇస్తారన్నమాట. లోన్స్ అయిపోయినా కూడా మీరు ఎన్నికల నాటికి ఎంతైతే తీసుకున్నారో దానికి సంబంధించినటువంటి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఇవి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.